అట రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన చాగల్ రిజర్వాయర్ ఇప్పుడు నిండు జలాలతో కలకల్లాడుతోంది. ప్రాజెక్ట్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ స్పెషల్ రిపోర్ట్. రాష్ట్రంలోనే తీవ్ర రాజకీయ దుమారం లేపిన చాగల్ రిజర్వాయర్ వద్ద మనం చాగల్ రిజర్వాయర్కి ఏదైతే ఉందో రిజర్వాయర్కి నీరు వదిలిన పక్షంలో తాను రాజీనామా చేస్తానని రాజకీయాల్లో ఎందుకుండాలని ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఎంపీ దివాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో గత నెల 25న 300 క్యూసెక్లు నీరు చాగల్ రిజర్వాయర్కి వదలడం జరిగింది. అయితే ప్రస్తుతం దాదాపుగా 20 రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఒక టీఎంసీ వరకు నీరు వచ్చి చాగల్ రిజర్వాయర్కి చేరిన పరిస్థితి ఉంది. దీని పూర్తి సామర్థ్యం 1.79 సామర్థ్యం ఉండగా ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీరు వచ్చింది. ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా అయిన తర్వాత ఏదైతే ఉందో రిజర్వాయర్ కట్టిన తర్వాత తాము నీరు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు చెప్తున్నారు. ఇక్కడ రైతులు ఏమనుకుంటారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పెద్ద చెప్పండి, ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నీళ్ళు వచ్చాయి? 12 సంవత్సరాలు అవుతుంది సార్ నిన్న మాకు రాక నీళ్లు. ఈ పొద్దు నీళ్లు వచ్చినాయి. మన వర్షాలు పడి మన నీళ్ళు కర్ణాటక నీళ్ళు వచ్చి కొన్ని దానికి తోడు ఇవి వాన్నీళ్ళు వచ్చి. వాన్నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? వాన్నీళ్ళు ఇట్లా ఒడుగురు సైడు, ఇట్లా నార్మల్ సైడు, ఇట్లా పామిడి అవన్నీ వచ్చాయి సార్. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? పెద్ద ఎత్తున చూడడానికి వచ్చారు కదా. నీళ్ళు గతంలో ఇవ్వడం చూసారు ఇక్కడ? గతంలో ఒకసారి చూసామండి, కానీ ఇంత ఫ్లోయింగ్ లేదు. ఈసారి వర్షాలు బాగా పడడం వల్ల మాకు చాలా నీళ్ళు వచ్చేసాయి ఇక్కడికి. ఇప్పుడు వర్షాలు పడినాయంటారు కదా, ఈ పైన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసాయి, ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్ళు ఇక్కడ? మాకు వచ్చేసి ఇక్కడ పామిడి, పెద్ద ఒడుగురు, ఇక్కడ వచ్చేసి నార్పల్ సైడ్ నుంచి మాకు వంకల ద్వారా రావడం జరిగింది. ఇక్కడ మంచిగా వర్షాలు పడ్డాయండి మాకు. 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు పూర్తిగా నిండే అవకాశం వచ్చినాయి. ఇంతవరకు సుక్క నీళ్ళు లేదు. బోర్లు వేసి కూడా ఎండ నీళ్ళు రావడం లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు వర్షాధారాలు ఉందని 2 నెలల నుంచి వర్షాలు కురిసిన వల్ల బాగా దండి వచ్చింది. అంటే బాగా పైన బాగా కురుస్తున్నాయట. ఇంకా ఎంత ఉంది ఇంకా నిన్న చెరువు మీకు ఇక్కడ? ఇంకా 2 టీఎంసీ నీళ్ళు పట్టచ్చు. పూర్తిగా ఇప్పుడు ఏ పంటలు పెట్టుకుంటారు, ఏ పొలాల కింద ఏమేమి పెట్టుకుంటారు దీని కింద? దీని కింద వరి, మొక్కజొన్న, రేణి, అరటి అట్లా పెట్టుకుంటారు. ఏం పెద్ద ఇక్కడ ఎందుకు వచ్చాం? నీళ్ళు చూసి వచ్చిన. అంటే ఇప్పుడు ఎప్పుడు చూడలేదు నీళ్ళు? ఎప్పుడు చూడలేదు నీళ్ళు. ఈ వర్షాలు రాక తప్ప 20-25 ఏళ్ళు అవుతుంది ఇంత నీళ్ళు రాలే. అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు బాధండిగా పడుతున్నాయి ఏర్లు, ఇప్పుడు పాడన్నా. ఇప్పుడు మళ్ళీ సమస్య చూస్తాం లేదా నీళ్ళు అనుకుంటాను అనమాట. నీళ్ళు తాగాయి, నీళ్ళు తాగాకే దొరుకుతాయి లేదా అంటపు జిల్లా అనుకుంటాను మేము. అట్లా ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి మాకు వర్ష వంకలు బాగా వచ్చి బాగా చూసావా నీళ్ళు వచ్చినాయి? నేను ఇంతకుముందు చూసిన భారీగా పడుతుండే ఏర్ ఇంతకుముందు 30. ఇప్పుడు ఇప్పుడు 8 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళు పోయింది ఈ నీళ్ళు చూడక. నీళ్ళు ఏరు భారీ పడుతున్నాయి. ఇప్పుడు ఇదే ప్రస్తుతంగా మళ్ళా 30 ఏళ్ళ తర్వాత ఈ వయసులో ఇప్పుడు ఇదే బాగా నీళ్ళు బాగా వస్తున్నాయి. ఏదైందో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. పూర్తిగా 7 ఏళ్ల తర్వాత జలకళ సంతరించుకుందని చాగల్ రిజర్వాయర్కి పూర్తిగా మన కొన్ని నీళ్ళు వస్తే దాదాపుగా 1.7 టీఎంసీ సామర్థ్యం గల పూర్తిగా నీటి నిండే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పూర్తిగా చాగల్ రిజర్వాయర్లో ఈ సామర్థ్యాన్ని మించి నీరు వస్తే కిందకి ప్రాంతానికి నీళ్ళు వదిలే పరిస్థితి ఉంది. ప్రస్తుతం చాగల్ రిజర్వాయర్ చూడొచ్చు చూపించే ప్రయత్నం చేస్తాం. పూర్తిగా ఏదైతే జలకళను సంతరించుకుంది. ఇక్కడున్న కొన్ని గ్రామాలు కూడా మునిగిపోయిన పరిస్థితి, చెట్లు అలాగే ఏదైతే మిగతా కింద ప్రాంతాలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఇప్పటివరకు అయితే మనకు అందుతున్న సమాచారం వరకు ఒక టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు చెప్తున్నారు. దీని సామర్థ్యం మాత్రం 1.079. ప్రవాహం పెరిగితే మాత్రం దిగువ ప్రాంతానికి నీళ్ళు వదులుతామని ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉందో ఏ పెనకచర్ల డ్యామ్ వద్ద నీటి ఉధృతి పెరగడంతో ఒక గేట్ ఎత్తి కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైనప్పటికీ చాగల్ రిజర్వాయర్ చాలా ఏళ్ళ తర్వాత జల కళను సంతరించుకుంది. దీన్ని చూడడానికి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. అన్ని ప్రాజెక్టుల వద్ద ఏదైతే ఉందో జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల వద్ద ఇదే పరిస్థితి ఉంది. భైరవాని తిప్ప కానీ, యోగివన్ ప్రాజెక్టు కానీ, ప్రస్తుతం చాగల్ రిజర్వాయర్ వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే ఏళ్ళ తర్వాత నీళ్లు రావడంతో తమ కష్టాలను తీరుతాయని చెప్తున్నారు. మరోవైపు దిగువ ప్రాంతానికి కూడా నీరు వదలాలన్న డిమాండ్ ఇక్కడున్న రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇది చాగల్ రిజర్వాయర్ వద్ద నీటి లభ్యత పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. హైదరాబాద్లో విద్యార్థుల మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికీ 3 అదృశ్యమయ్యారు. ఎల్బీ నగర్లోని సహారా ఎస్టేట్లో సాత్విక్ అదృశ్యమై వారం గడుస్తోంది, కానీ ఇంతవరకు అతని ఆచూపీ లభించలేదు.
హైదరాబాద్ యాచారం చౌదరిపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల గోడౌన్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 2.5 కోట్లకు పైగా విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కాలం చెల్లిన టపాసులు. దీపావళి పండుగ నేపథ్యంలో అక్రమ నిల్వలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అనుమానం వచ్చిన చోట్ల రైడింగ్స్ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్ల విలువైన సరుకు పట్టుబడింది. అర్థం చేసుకోండి మీరు కూడా అంతే ఏం లేదు. ఓకే ఓకే.